బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయం చేయాల్సిన పోలీసులే. మానవ మృగాల్లా రెచ్చిపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? మహిళకు అండగా నిలవాల్సింది పోయి కామాందుల్లా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? కుమార్తె కనిపించడం లేదని ఓ మహిళ సాయం కోరితే తన కోరిక తీర్చాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తాను ఒక బాధ్యత గల పోలీసునని మరిచి ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. అమ్మా ఏ విషయం ఏం జరిగింది నేను చెప్పదులే మామూలు చెప్పండి మాకేది వద్దనా ఏం చెప్పలేము వద్దు చెప్పలేము అది మాకేది చెప్పలేము ఏంది మాట్లాడలేము మాకు వద్దు అని చెప్తానే వాళ్ళకి సబ్జెక్ట్ ఏం అసలు సబ్జెక్ట్ నేను చెప్పకపోయినా రేపు ఎస్పీ ఆఫీస్ లో నిలబెట్టిన చెప్తారు ఓబులవారిపల్లె మండలానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పిఎస్లో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడిని పెళ్లి చేసుకుని పారిపోయిన తమ కుమార్తెను వెతికి తీసుకురావాలని కోరింది. ఈ కేసు బాధ్యతను హెడ్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్కు ఎస్ఐ అప్పగించారు. అయితే మహిళా కానిస్టేబుల్ సహకారంతో హెడ్ కానిస్టేబుల్ తనను వేధిస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చారంటూ వాపోయింది. నగ్నంగా ఉండాలంటూ ఇబ్బంది పెడుతున్నారని కన్నీటి పర్యంతమైంది. సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ఇంకెక్కడ న్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉన్నత అధికారులే జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. సార్ మాకైతే పోలీస్ స్టేషన్ పోతే అసలు న్యాయమే జరగట్లేదు సార్. మాటకు వస్తే మీరు వస్తారా డబ్బులు ఇస్తారా అని డిమాండ్ చేస్తున్నారు. మేము ఇంక ఆడికి పోయినా మాకు న్యాయం అసలు పోయి కూడా వారమైంది. మా ఇప్పటికి 2 నెలలు అయింది. మళ్ళీ పోయి కూడా అతనే పంపించాడు. 20,000 లెక్క తీసుకొని కూడా అతని దగ్గర మళ్ళీ పంపించున్నాడు. మాకైతే అస్సలే వదిలేసుకున్నాం మా పాపని. వాళ్ళే న్యాయం చేయాల్సిన వాళ్ళే అలా పంపించి ఇలా చేస్తే ఇంకేం మేము ఎవరికి అడిగిపోవాలి చెప్పండి. మీరు వస్తారా లేదా ఖచ్చితంగా నువ్వు నాకు కావాలి. అసలు ఆయన మీ వయసు ఎంత అని అడిగినా కానీ మీ వయసు ఏడా నా వయసు ఏడా అన్నా కానీ వయసుతో పని లేదు నువ్వు నాకు కావాలని మాట్లాడుతున్నాడు. ఇలా మాకు అసలు అయితే ఇంక చచ్చిపోవాలనిపించింది. నాకు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను ఇంటికి వచ్చినాను. నేను అక్కడే చచ్చిపోవాల్సింది. ఎంత ఘోరంగా టార్చర్ పెట్టాడంటే అంత టార్చర్ పెట్టాడు. ఇలా నేను ఎందుకు బతుకున్నానని నాకు బాధ వేసేసింది. అంత పచ్చిగా మాట్లాడినాడు. కానీ అసలు అతని పేరు భాస్కర. అంత పచ్చిగా మాట్లాడినాడు. ఏం అట్లా నువ్వు నాకు కావాలి మీ ఆయన నిన్ను చూపెడుతున్నాడో లేదు అలాగ మాట్లాడాడు పచ్చిగా. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? నా బిడ్డ పోయి బాధలో ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నాను అంటే మీరు నాకు అందంగా ఉన్నారు కావాలనిపిస్తుంది. మీరు కావాలి నాకు అని ఇలా అడుగుతున్నాడు సార్. అక్కడ రూమ్ తీసుకుంటే లాడ్జీ తీసుకున్నారు. లాడ్జీ సార్ చెప్పాడు. ఎస్ఐ సార్ చెప్పి పలాన దిక్కు మీరు రూమ్ తీసుకోండి అని వాళ్ళ పాప ఫోన్ చేస్తుందంట అని చెప్తే సరే అని చెప్పి అక్కడ వాష్రూమ్ పోతే చేపట్టు లాగాడు. సార్ ఇది పద్ధతి కాదు, నేను సార్కి చెప్తానంటే సర్లే ఇక్కడ వద్దులే ఇంటికి వెళ్ళాక నేను ఫోన్ చేస్తాను, ఒకరోజైనా నాకు నైట్ ఫ్రీ చూసుకొని నన్ను కలసాలి అని మాట్లాడుతున్నాడు సార్. నేను ఇంక ఎవరికి చెప్పాలి చెప్పండి సార్? వాళ్ళకి అడిగి న్యాయం చేయాలని కనీసం నా భర్తను తీసుకుపోమంటే ఎస్ఐ సార్ నా భర్తను ఇక్కడికి వదిలేసి నన్ను ఒంటరిగా తీసుకుపోయినాడు. దానికి తోడుగా ఆమె రేవతి అనే ఆమె ఇద్దరు కూడ బలుక్కొని ఇలా చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు. ఆమె లేడీస్ అయినప్పుడు లేడీస్ అయ్యి ఇట్లా ఆ మాదిరి చేసినప్పుడు వాళ్ళకి ఇది చేసినప్పుడు నేను ఇంకెవరికి చేయాలి? నేను ఇంక నమ్మి ఎట్లా రావాలి చెప్పండి సార్? మీరే చెప్పండి. ఈ మాదిరి చేస్తే ఆమె కన్యాకు రాసినప్పుడల్లా ఆ నైట్ ఉండుంటే ఎట్ట జరుగుంటే ఏమో అంత గోష్టి పెట్టేసినాడు. నన్ను అయితే మా పాప దేవుని దేవుళ్ళు ఆ రోజు ఫోన్ చేసి నన్ను ఇంటికి తొడుకొని వచ్చేసినారు. నేనైతే ఉండదలుచుకోలేక ముండ ఆ రోజు చేయకపోయినా సరే మా పాప నేనైతే ట్రైన్ ఎక్కైనా వచ్చేసాను.
కడప జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ నీచ బుద్ధి అయితే బయటపడింది. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ చెప్పండి, మనం చూస్తున్నాము హెడ్ కానిస్టేబుల్ అసభ్యకరంగా మాట్లాడినట్టు, అసభ్యకరంగా ప్రవర్తించినట్టయితే ఆవిడ చెప్తున్నారు. ఇక తనకి తోడు ఆ లేడీ కానిస్టేబుల్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే ఆవిడ చెప్తున్నారు. సో దీనిపై అక్కడ ఎస్ఐ ఏమైనా బాధ్యతలు తీసుకున్నారా, దానికి ఏమైనా చేయడం జరిగిందా, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే బాధిత మహిళ ఉందో, కొద్ది రోజుల క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి తన కూతురు తప్పిపోవడంతో వెతకడం కోసం ఇంటికి రావడం జరిగింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ మహిళ తర్వాత వచ్చేసి ఆమెకు మద్దతుగా వచ్చిన, వెతకడానికి అనుకూలంగా వచ్చిన ఎస్ఐ పంపినటువంటి హెడ్ కానిస్టేబుల్ దాసరి అతనితో పాటు తర్వాత మరో సికింద్రాబాద్ కు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. సికింద్రాబాద్ లోని లాడ్జీలో ఈ ఘటన జరిగినట్లు మనకు ఇప్పుడున్నటువంటి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే కొంతకాలంగా ఓవులపాల పోలీస్ స్టేషన్ లో తన కూతురు మిస్సింగ్ సంబంధించిన కేసు నమోదైంది. ఆ కేసు సంబంధించిన తర్వాత ఈ ఆ పాపను వెతకడం కోసం జరిగే క్రమంలోనే ఈ దాసరి భాస్కర్ అనే హెడ్ కానిస్టేబుల్ ఈ మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినట్లు మనకు తెలుస్తుంది సార్. అయితే మొత్తానికి ఈ సంబంధించినటువంటి వీడియో కొద్ది రోజుల కింద జరిగినప్పటికీ, 2 రోజుల క్రితం ఈ మహిళ బాధిత మహిళ ఏదైతే ఉందో తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం, సోషల్ మీడియాలో అక్కడ హైచల్ చేయడంతో ఈ కానిస్టేబుల్ యొక్క దురాగతం తర్వాత కానిస్టేబుల్ యొక్క నీచ బుద్ధి బహిర్గతమైంది సత్తాజ్. అయితే పోలీసులు దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఎస్ఐ గానీ తర్వాత రాజంపేట డిఎస్పీ గానీ ఇంత స్పందించడానికి నిరాకరిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు తీసుకున్నాము. బాధిత మహిళ యొక్క సోషల్ మీడియాలో మేము కూడా చూసాము. అయితే దీని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. దీని ఇప్పుడే ఏం మాట్లాడలేమని మాత్రం చెప్తున్నారు సత్తాజ్. అయితే ఈ సంబంధిత కానిస్టేబుల్ పై, ఇంకా లేడీ కానిస్టేబుల్ పై ఎప్పటి వరకు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా శర్మ? గత రాత్రి ఈ వీడియో వెలుగు చూసింది. అయితే దీని పూర్తిగా సంచలనం కావడం, చాలా అన్ని వర్గాల్లోకి వెళ్ళడంతో ఓవులపాడ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఉన్నత పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో జరిగింది. ఉమ్మడి కడప జిల్లా అటు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు దీనిపైన సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. డిఎస్పీ స్థాయిలో, రాజంపేట డిఎస్పీ స్థాయిలో దీని మీద విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, ఏ రకమైన చర్యలు తీసుకుంటారా అనేది ఈ సాయంత్రం ఒక ప్రెస్ మీట్ ద్వారా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ శర్మ.